వైజాగ్ ఋషికొండ భవనాలపై రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జగన్ తన కుటుంబంతో కలిసి నివసించేందుకు వీలుగా ఋషికొండలో ప్యాలెస్ను నిర్మించారని ఆరోపించారు. 510 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించారన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఋషికొండ ప్యాలెస్లో స్నానపు గదులకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ఆ భవనాల నిర్మాణం తీరు చూస్తే ప్రజల కోసం కాదని బహిర్గతమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమాలోచనలు చేసి ప్రజా ప్రయోజనాల కోసం ఋషికొండ ప్యాలెస్ను వినియోగించుకునేందుకు వీలుగా కార్యాచరణ చేస్తామన్నారు.